హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామికాన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డీమన్ స్లేయర్ ఎపిసోడ్ 1 ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇప్పటి నుంచి మన ఛానల్లో డీమన్ స్లేయర్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయటం స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నా కోసం ఎపిసోడ్ 1 ని చూడండి, తర్వాత సిరీస్ మొత్తాన్ని మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇక టైం వేస్ట్ చేయకుండా ఈ అమేజింగ్ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ సిరీస్ లో ఇతనే మన ఫస్ట్ హీరో. ఇతని పేరు తాంజీరో. అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ లో తాంజీరో చార్కోల్ ని అమ్మటానికి టౌన్ కి వెళ్తున్నాడు. కానీ అప్పుడే అతని మదర్ పిలుస్తుంది, ఇలా అంటుంది, బాబు ఇప్పుడు వెళ్ళటం అవసరమా, చాలా మంచు పడుతుంది, అక్కడికి వెళ్ళి రావటానికి చాలా కష్టమవుతుంది. అప్పుడు తాంజీరో అంటాడు, అమ్మా మన కుటుంబం కడుపు నిండా తినాలని నేను అనుకుంటున్నాను, అందుకని నేను వెళ్ళాలమ్మా. అప్పుడే తాంజీరో సిస్టర్ ఇంకా బ్రదర్ వస్తారు, ఇలా అంటారు, మే ఇద్దరం అన్నయ్యతో వెళ్తాం. అప్పుడు వాళ్ళ మదర్ వద్దని వాళ్ళిద్దరికి నచ్చ చెప్తుంది, కానీ అప్పుడు కూడా వాళ్ళిద్దరు వినిపించుకోరు. అప్పుడు తాంజీరో వాళ్ళిద్దరికి చెప్తాడు, మీ ఇద్దరు ఇక్కడనే ఉండండి, నేను తిరిగి వచ్చేటప్పుడు మంచి మంచి బొమ్మలు కొనుక్కొని వస్తాను. అప్పుడు వాళ్ళ ముగ్గురు ఒప్పుకుంటారు. అప్పుడు టాంజీరో టౌన్ కి వెళ్తున్నాడు. అయితే దారిలో అతని సిస్టర్ నుజుకో కనబడుతుంది. అప్పుడు తను ఇలా అంటుంది, నేను రోకుటాన్ని పనుకో పెడుతున్నాను, లేకపోతే నువ్వు వెళ్తుంటే తిను ఏడుస్తుంది. ఇక డాడ్ పోయాక ఇతను డాడ్ ని చాలా గుర్తు తెచ్చుకుంటున్నాడు. తర్వాత నుజుకో టాంజీరోకి గుడ్ బై చెప్తుంది. అప్పుడు టాంజీరో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అయితే వెళ్తున్నప్పుడు దారిలో ఆలోచిస్తాడు, మన జీవితాలు అంత ఈజీ కాదు, అయినా కానీ మేము హ్యాపీగానే ఉన్నాం, కానీ జీవితం కాలం లాగా మారుతుంది, ఇది మారుతూనే ఉంటుంది, ఈ కాలానే వెళ్తూనే ఉంటుంది, ఎప్పుడు ఒకేలాగా ఉంటుందని లేదు. అప్పుడు టాంజీరో అలా ఆలోచిస్తూ టౌన్ లోపలికి వెళ్తాడు. అయితే అక్కడందరూ అతని దగ్గర చార్కోల్ ని కొనుక్కుంటారు. అయితే అప్పుడే ఒక వ్యక్తి ఏడుస్తూ టాంజీరో దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నా మీద ఈ వస్తువుని ఇరుక్కొట్టానని ఆరోపణ వేస్తున్నారు, నువ్వు దీన్ని స్మెల్ చేసి ఎవరిలా చేశారో చెప్పగలవా? అప్పుడు తాంజీరో స్మెల్ చేసి చెప్తాడు, దీని నుంచి పిల్లి స్మెల్ వస్తుంది. అప్పుడు ఆ పర్సన్ ఒక లేడీతో చెప్తాడు, చూసావా నేనిది చేయలేదు, ఈ విధంగా పిల్లి చేసింది, ఇక రాత్రి అవుతుంది. అప్పుడు తాంజీరో తన ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు ఒక పర్సన్ అతన్ని అడుగుతాడు, నువ్వు నైట్ పూట వెనక్కి వెళ్తున్నావా, ఈ సమయంలో అక్కడికి వెళ్ళటం చాలా డేంజర్. అప్పుడు టాంజీరో చెప్తాడు, నేను నైట్ పూట నిద్రపోకుండా ఉండగలను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు ఈ రోజు రాత్రి ఇక్కడ ఉండవచ్చు, ఇక లోపలికి రా. అప్పుడు టాంజీరో అతను చెప్పినట్టుగా ఒప్పుకొని లోపలికి వెళ్తాడు. అలానే టాంజీరో అక్కడ డిన్నర్ చేసి ఇలా అంటాడు, థ్యాంక్ యూ. అవును, డీమన్స్ ఎలా ఉంటాయి? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, డీమన్స్ రాత్రిపూట వాటి ప్లేస్ ని వదిలేసి వస్తాయి, అందుకే రాత్రిపూట నువ్వు ఆ చోటుకి వెళ్ళకూడదు, నువ్వు తినటం అయిపోయిన తర్వాత ఇక్కడ పనుకోవచ్చు, నేను బెడ్ ని సిద్ధం చేశాను, ఇక పొద్దున కాగానే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అప్పుడు టాంజీరో నిద్రపోతూ అడుగుతాడు, ఆ డీమన్స్ మీ ఇంటికి రాదా? అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు, హా అవి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు టాంజీరో అంటాడు, అప్పుడు ఆ డీమన్ మనల్ని తినేస్తుందా? అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, అందుకనే డీమన్ హంటర్ మనల్ని కాపాడటానికి డీమన్స్ ని చంపుతాడు. అప్పుడు టాంజీరో నిద్రపోతూ ఆలోచిస్తాడు, అంకుల్ అతని ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయాడు, ఇప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు, నెక్స్ట్ టైం నేను వచ్చేటప్పుడు నా బ్రదర్ ఇంకా సిస్టర్ ని తీసుకొని వస్తాను, ఇక అంకుల్ తో చెప్తాను, మీరు వరి కావాల్సిన అవసరం లేదు, మేము నీతో ఉన్నాము, ఇక మార్నింగ్ అవుతుంది. అప్పుడు టాంజీరో ఆ పర్సన్ కి గుడ్ బై చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. అయితే ఇంటికి వెళ్లే దారిలో అతనికి మనిషి రక్తం స్మెల్ వస్తుంది. అప్పుడు అతను పరుగు పరుగున తన ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అతను చూస్తాడు, అతని సిస్టర్ నుజుకో బయట పడుంటుంది. అప్పుడు అతను తన ఇంటి లోపలికి వెళ్లి చూస్తాడు. అది చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అక్కడ అతని ఫ్యామిలీ వాళ్ళందరూ చనిపోయి ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో తాంజీరో నుజుకోని తన వీప్ మీద వేసుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆలోచిస్తాడు, కేవలం నుజుకో మాత్రమే ఉంది, నాతో వస్తుంది, ఒకవేళ నేను తనని టైం కి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తిను బ్రతుకుతుంది, అసలు ఇదంతా ఎలా జరిగింది, ఇక నేను కూడా గాలి పీల్చుకోలేకపోతున్నాను, ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, అయినా కానీ నేను వెళ్తూనే ఉండాలి, నేను ఆగను, ఇంకా టౌన్ చాలా దూరంగా ఉంది, నుజుకో నేను నిన్ను చావనివ్వను, నేను నిన్ను కాపాడుకుంటాను, నిన్ను మంచివాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. అప్పుడే నుజుకో తాంజీరో వీప్ మీద డీమన్ అవుతూ ఉంటుంది. అయితే దీని వల్ల టాంజీరో కాల్జారి కింద పడిపోతాడు. అయితే టాంజీరోకి తెలియదు ఇప్పుడు నుజుకో డీమన్ అయ్యిందని. అప్పుడు అతను నుజుకోని చూసి ఇలా అంటాడు, నుజుకో నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నేను నిన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు నుజుకో టాంజీరో మీద అటాక్ చేస్తుంది. అప్పుడు టాంజీరో డిఫెన్స్ గా గొడ్డలి హ్యాండిల్ ని నోట్లో పెడతాడు. అప్పుడు టాంజీరో తన మనసులో చెప్పుకుంటాడు,
తను ఒక డీమన్. ఏంటి తను చిన్నప్పటి నుంచి ఒక డీమనేనా? లేదు, నాజుకో చిన్నప్పటి నుంచి ఒక మనిషి. కానీ ఇప్పుడు తన నుంచి నాజుకో స్మెల్ రావట్లేదు. కానీ తను నా చెల్లెలు. కానీ తనే వాళ్ళందరినీ చంపేసిందా? లేదు లేదు, తన అక్కడ దెబ్బలు తిని పడుంది. తను రోగుతాన్ని కాపాడుతుంది. తన చేతికి ఇంకా తన నోటికి రక్తం మరకలు లేవు. అంతేకాదు, అక్కడ మరొక కొత్త పర్సన్ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నెజుకో తన సైజ్ని పెంచుకుంటుంది. తను ఇంకా బలంగా మారుతుంది. ఇప్పుడు తాంజీరో తన మనసులో ఆలోచిస్తున్నాడు. నేనక్కడ నిద్రపోతున్నప్పుడు వీళ్ళందరూ ఇక్కడ చనిపోతున్నారు. నాకు తెలుసు, మీరందరూ చాలా బాధపడ్డారు. నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని కాపాడలేకపోయాను. కానీ కనీసం నేను నుజుకోని కాపాడగలను. తాంజీరో చెప్తాడు, నుజుకో నువ్వు సృహలోకి రా. నువ్వు డీమన్ లాగా మారకూడదు. నువ్వు సృహలోకి రావాల్సిందే. అప్పుడు నుజుకో ఏడుస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి వాళ్ళ వైపు వస్తున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి నెజుకో మీద అటాక్ చేస్తాడు. అప్పుడు తాంజీరో తనని పక్కకు నూకుతాడు. అలా చేయటం వల్ల అతని జుట్టు కట్ అవుతుంది. అలానే వాళ్ళిద్దరూ పక్కకున్న చెట్టుకి గుద్దుకుంటారు. అప్పుడు తాంజీరో అతన్ని చూసి ఇలా అంటాడు, ఇంతకీ ఇతను ఎవరు? అప్పుడు ఆ పర్సన్ అంటాడు, నువ్వెందుకనే తనని కాపాడుతున్నావు? అప్పుడు తాంజీరో చెప్తాడు, తిను నా చెల్లెలు. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, నువ్వు తనని నీ చెల్లెలని ఎలా అంటున్నావు? అప్పుడు తాంజీరో కళ్ళు మూసి తెరిచే లోపల అతని చెల్లెలు అతని చేతిలో ఉంటుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, నేను డీమన్ ని చంపుతాను, ఇక నేను తిన్నని చంపేస్తాను. అప్పుడు తాంజీరో చెప్తాడు, ఆగు, ఇప్పటి వరకు నా చెల్లెలు ఎవరిని చంపలేదు. ఇక మా ఇంటిలో కూడా మరొక కొత్త వ్యక్తి స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ ని నేను ఎప్పుడు స్మెల్ చేయలేదు. అతనే కావచ్చు నా ఫ్యామిలీని చంపింది. ఇక నాకు తెలియదు తను ఇలా ఎలా మారిందని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇది సింపుల్, తన బాడీ లోపలికి డీమన్ బ్లడ్ వచ్చింది, అందుకనే తను ఇలా మారింది. ఇక ఈ విధంగా డీమన్స్ లాగా మారుతారు. అప్పుడు టాంజీరో చెప్తాడు, నుజుకో ఎప్పుడు మనుషుల్ని తినదు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, నువ్వు జోక్ వేయట్లేదు కదా, తినిప్పుడే నిన్ను తినటానికి ట్రై చేసింది. అప్పుడు తాంజీరో చెప్తాడు, నువ్వు తప్పు, నాకు నమ్మకం ఉంది, తనకి నేను తెలుసు, నేను తినే వల్ల ఎవరికి హాని కలగనీయను, నేను నుజుకొని మళ్ళీ మనిషిలాగా మారుస్తాను, నేను తినని మళ్ళీ మంచిగా చేస్తాను. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, తిను మళ్ళీ మంచిగా మారదు, ఒకసారి డీమన్ లాగా మారిన తర్వాత మళ్ళీ మనిషిలాగా మారరు. అప్పుడు తాంజీరో చెప్తాడు, నేను తనకి క్యూర్ ని తెస్తాను, ప్లీజ్ ప్లీజ్ తనని చంపకండి, నేను నిన్ను అడుక్కుంటున్నాను, ప్లీజ్ తనని వదిలేసేయి, ప్లీజ్ నా చెల్లెల్ని చంపకు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, నువ్వు అలా అడుక్కోవటం ఆపేసేయి, ఒక బలహీనుడు తన చెల్లెల్ని ఎలా మంచిగా చేస్తాడు? కానీ డీమన్ కి తనని మంచిగా మార్చే దారి తెలుసు. కానీ ఆ డీమన్ ఆ విధంగా ఎప్పుడు చేయదు. ఇక నాకు తెలుసు నువ్వు చాలా బాధపడుతున్నావని, నీ ఫ్యామిలీ మొత్తం చనిపోయింది, ఇక నీ చెల్లెలు డీమన్ అయింది. నాకు తెలుసు ఇది చాలా దారుణమని, నాకు తెలుసు నువ్వు ఏడవాలనుకు గట్టిగా అరవాలనుకుంటున్నావు, కానీ నేను ముందే వచ్చుంటే నీ ఫ్యామిలీ బతుకుండేది. కానీ ఇప్పుడు ఆ విధంగా మారదు, ఇప్పుడు సమయాన్ని మార్చలేరు, ఇక నీ చెల్లెలు డీమన్ అయింది, ఇప్పుడు నేను తనని చంపక తప్పదు. అప్పుడు ఆ పర్సన్ తన చెల్లెల బాడీలోకి కత్తి గుచ్చుతాడు. అప్పుడు తాంజీరో ఒక రాయిని ఆ వ్యక్తి మీద వేస్తాడు. ఇక అతను స్పీడ్ గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి గాలి వస్తుంది. అప్పుడు తాంజీరో అతని మీద మళ్ళీ ఒక రాయిని వేస్తాడు. తర్వాత తన రెండు చేతుల్ని వెనకాలకి పెట్టి అతని వైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, నువ్వు నా మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తావా, నీకు బుద్ధి లేదు. అప్పుడు ఆ పర్సన్ టాంజీరో వీపు మీద కొట్టి అతన్ని కింద పడేస్తాడు. అప్పుడు ఆ పర్సన్ అంటాడు, ఇతని గొడ్డలేది. అప్పుడు మనకి తెలుస్తుంది అప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తాడు, ఇతను చెట్టు వెనకాల నుంచి రాయి వేసిన తర్వాత అతను తన గొడ్డల్ని గాల్లో వేశాడు. తర్వాత గొడ్డలతో కొడతాను అన్నట్టుగా యాక్టింగ్ చేశాడు. ఇక ఇతనికి తెలుసు ఇతను నన్ను ఓడించలేడని. అప్పుడు నెజుకో అతని మీద అటాక్ చేస్తుంది. ఇక తాంజీరో వైపుకి వెళ్తుంది. అప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తాడు, తను అతన్ని తినేస్తుంది. కానీ నెజుకో తాంజీరోకి డిఫెన్స్ గా నిలబడుతుంది. అప్పుడు ఆ పర్సన్ నమ్ముతాడు నెజుకో తన ఫ్యామిలీని చంపలేదని. అప్పుడు నెజుకో ఆ పర్సన్ మీద అటాక్ చేస్తుంది. ఇక ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ పర్సన్ ఆలోచిస్తాడు, ఇప్పుడు తిను హీల్ కావటానికి తన పవర్ ని యూజ్ చేస్తుంది. ఇక ఈ సమయంలో తను చాలా ఆకలితో ఉంది. ఇక తను తన అన్నయ్యని తినగలదు. కానీ తను అలా చేయలేదు. ఇక తను తన అన్నయ్యని ప్రొటెక్ట్ చేసింది. చూస్తుంటే ఈ బ్రదర్ ఇంకా సిస్టర్ వేరేగా ఉన్నారు. అప్పుడు పర్సన్ నెజుకో మెడ మీద కొట్టి తనని సృహ తప్పిస్తాడు. తర్వాత టాంజీరో లేస్తాడు. ఇక చూస్తాడు అతని చెల్లెలు అతని దగ్గరనే ఉంటుంది. అప్పుడు ఆ పర్సన్ టాంజీరోతో చెప్తాడు, నువ్వు లేసావా, ఇదిగో విను,
ఒక వ్యక్తి అతని పేరు సకుంజి ఓరుకుదా అతను మిత్సుగా కింద ఉంటాడు అతను నువ్వు కలువు ఇక ఇలా చెప్పు నిన్ను ఇరుకుమతో పంపాడని చెప్పు ఇక నీ సిస్టర్ బానే ఉంది నువ్వు తినని ఎప్పుడు సన్లైట్ కి తీసుకెళ్ళకు అర్థమైందా ఇలా చెప్పి ఆ పర్సన్ వెళ్ళిపోతాడు ఇక ఎపిసోడ్ ఎండింగ్ లో టాంజిరో తన ఫ్యామిలీ వాళ్ళందరికీ ఫ్యూనరల్ చేస్తున్నాడు తర్వాత తను తన చెల్లెల్ని తీసుకుని వెళ్తాడు ఇక దీంతో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఇక ఇక్కడితో టాంజిరో జర్నీ స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మన ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మధు I am restricted, fixed upon the web I need to kick the habit that my mind is breathing